ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కిని కంప్లీట్ చేస్తున్నారు. ఈ భారతీయ ఇతిహాసం సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 9 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని షూటింగ్ పూర్తయిన తర్వాత మారుతి దర్శకత్వంలో రాజాసా ప్రాజెక్టు మీద ఫోకస్ పెడతారన్నది న్యూస్. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు తారక్. ఓవైపు దేవర పనులతో ఉంటూనే వార్ 2కి ఇచ్చిన కాల్షీట్లో నార్త్కు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది తారక్. సో మరికొన్ని రోజుల తర్వాత తారక్ కాల్షీట్లు సౌత్ నార్త్ ట్రిప్లతో ఫిల్ కాబోతున్నారన్నమాట. సంక్రాంతి కుర్చీలు మడతపెట్టి మరీ బాక్స్ ఫీస్ను కొల్లగొట్టిన స్టార్ మహేష్ బాబు ఆ సినిమా సక్సెస్ సంబరాలు పూర్తిగానే జక్కన సినిమా మీద దృష్టి పెట్టేశారు సూపర్ స్టార్. ఇంటర్నేషనల్ రేంజ్లో దద్దరిల్లబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మధ్యన జర్మన్ కూడా వెళ్ళొచ్చారు. ఈ సమ్మర్కి కంప్లీట్గా రాజమౌళి సినిమా సెట్స్లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం యమ వేగంగా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్. పుష్ప 2ని ఆగస్టులో రిలీజ్ చేయాలంటే ఈ సమ్మర్లో ఆ సినిమా మీద బన్నీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాలు నటిస్తారని, ఆ మూవీ స్టోరీ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంటారనేది టాక్. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ చేసే సినిమా కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. అటు చిరంజీవి హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆ పాటికి మొదలైపోతాయి. వెంకటేష్ మాత్రం అనిల్ రాయపూడి సెట్స్లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.